జంపింగ్ ఎమ్మెల్యే పని పట్టేందుకు జగన్ సంచలన నిర్ణయం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి బ్రిటిష్ వారు వదిలిపోయినటువంటి భారతదేశ కంటే భారతదేశం కంటే ఘోరంగా ఉంది. ప్రజాస్వామ్యం లేని శాసనసభ, ఆ శాసనసభలో మత్తు ఈనాడు ఉంటున్నటువంటిది ఒక దొంగల ముఠాగా మారినటువంటి క్యాబినెట్. ఆలీబాబా 40 దొంగల మాదిరిగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ తీసుకునే ఒక క్యాబినెట్. గ్రామాలను తినేస్తున్న ఎల్లో వైరస్, అదే అభివృద్ధిని చూపించే ఎల్లో మీడియా, ఇది మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. రాష్ట్రం ఆస్తులు తగ్గాయి, అప్పులు నిప్పుల్లో ఈనాడు రాష్ట్రం తగలబడుతోంది. నిరుద్యోగం ఒక పెద్ద ప్రతి ఇంట సమస్యగా మారింది. ఏ ఒక్కరి భూములకు రక్షణ లేకుండా పోయింది. లంచం తారాస్థాయికి చేరి, ఈనాడు జాతీయ స్థాయికి చేరి, లంచంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయ అవార్డులు తీసుకునే పరిస్థితికి వెళ్ళింది. మన కళ్ళము ఈ చీకటి యుగం నుంచి వెలుగులోకి రావాలన్న ఆలోచనతోనే ఈ దుర్మార్గుల మీద యుద్ధానికి మీ అండదండలు నాకు ఇవ్వండి అని చెప్పి ఈనాడు అడగటానికే ఈ ప్రజా సంకల్ప యాత్ర అడుగు ముందుకు వేశానని మీకు నేను మనవి చేస్తున్నాను. నేను క్షేత్రస్థాయిలో ఈనాడు జరుగుతున్నటువంటిది చూసిన, శాసనసభలో జరుగుతున్నటువంటిది చూసిన, కార్యనిర్వాహక వర్గ క్రమంలో జరుగుతున్నటువంటిది చూసిన, ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు, ఈనాడు అశాంతితో అలమటిస్తున్నటువంటి ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు మనం చూస్తే శాసనసభలో న్యాయం లేదు, ధర్మం లేదు, ఒక పద్ధతి లేదు, శాసనసభ నియమావళి లేదు. 23 మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్ గుర్తు మీద గెలిచి 23 మంది ఎమ్మెల్యేలని ఈనాడు చంద్రబాబు నాయుడు కొనుగోలు చేసి సంతలో పశువుల మాదిరిగా అప్రజాస్వామికంగా అవినీతిమయం చేసి ఈనాడు కోర్టు కుమ్మరించి మా పార్టీ మీద ఎన్నికైనటువంటి శాసనసభ్యులు కొనే ఈ పరిస్థితిని నివారించాలని, అలాగే దాని మీద మాట్లాడాలనే ప్రయత్నం చేస్తే కనీసం శాసనసభలో మైకును కూడా లాగేసుకుని ఉన్న ఈ పరిస్థితిలో శాసనసభ స్పీకర్కు మా నాయకుడు మా శాసనసభ్యులు అందరూ వెళ్ళి వారికి చెప్పడం జరిగింది. అయ్యా ఇది అప్రజాస్వామ్యం, మీరు స్పీకర్ స్థానంలో ఉన్నారు, మీకు తెలియనిదంటూ ఏమీ లేదు, ఈవేళ మనకి పార్టీ మారాలన్నటువంటిది ఆ శాసనసభ్యుడి అభిమతమే అయితే దానికి కొన్ని చట్టాలు ఉన్నాయి, కొన్ని ప్రాతిపదికలు ఉన్నాయి, దానికి ఫస్ట్ రాజీనామా చేసి వారు ఏ గుర్తు మీద అయితే ఎన్నికైనారో ఆ గుర్తు మీద గెలిచినటువంటి తన పదవిని త్యాగం చేసి మరలా ప్రజల మధ్యకి వెళ్ళి తను గెలిచి ఈనాడు మరలా తను అనుకున్నటువంటి పార్టీకి వెళ్ళచ్చు. కాబట్టి వాళ్ళు ఈ విధంగా కొనసాగటం పవిత్రమైనటువంటి శాసనసభలో ఎంతో గొప్ప మహోన్నతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఇలాంటి చీడ పురుగులు శాసనసభ్యులు పార్టీలు ఫిరాయించి పార్టీ ఫిరాయింపు చట్టాలకి వ్యతిరేకంగా ఈనాడు శాసనసభ సభ్యుడిగా అందులో కొనసాగటానికి వీల్లేదు, వాళ్ళ సభ్యత్వాలు రద్దు చేయండి అని స్పీకర్ గారికి మొరపెట్టుకున్నా ఆ పని జరగలేదు. వారు కూడా అవినీతికే ఆజ్యం పోశారు, వారు కూడా ఈ అక్రమ ఫిరాయింపుదారులకి మద్దతు ఇచ్చారు. ఈనాడు శాసనసభ స్పీకర్గా వారు ఎప్పుడైతే మద్దతు ఇచ్చారో ఇక్కడ లాభం లేదు. రాజ్యాంగ అధిపతి ఈనాడు గవర్నర్ గారు ఉన్నారు, గవర్నర్ గారి దగ్గరికి వెళ్దామని చెప్పి ఈనాడు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ విధంగా ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లింది, ఇది ప్రజాస్వామ్యానికి కళంకం వచ్చింది, ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి వాళ్ళు ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరారు, ఇది పార్టీ ఫిరాయింపుల చట్టానికి విరుద్ధమని చెప్పి వీరిని రద్దు చేయండి, వీళ్ళ శాసనసభ్యత్వాల్ని రద్దు చేసి మరలా ఎన్నికలకి మీరు పిలవండి, ఈ 23 స్థానాలకు
అలాగే ఎవరెవరైతే పార్లమెంటు సభ్యులు పార్టీ ఫిరాయించారో ఆ పార్లమెంటు స్థానాలకు మీరు ఉప ఎన్నికలు జరిపి వాళ్ళు ఎన్నుకున్న తర్వాత వాళ్ళు ఏ నిర్ణయమైనా తీసుకునివ్వండి అని చెప్పి మనం రిప్రజెంటేషన్ ఇస్తే గవర్నర్ గారు మౌనంగా మనం ఇచ్చినటువంటి ఈ రిప్రజెంటేషన్ని విజ్ఞప్తిని తీసుకుని వారు కూడా ఆ విధంగానే ఈ ఫిరాయింపు చట్టానికి వ్యతిరేకంగా ఈ కలంకితులకు మద్దతు ఇచ్చే పరిస్థితిలో మనం చూసాం. ఎవరైతే కలంకితులు వాళ్ళు రద్దు చేయాలంటే మహారాజా అని మనవి వేడితే మరి రెండు తన్నమన్నట్టుగా ఆ కలంకిత శాసనసభ్యుల నుంచి మరొక నలుగురిని మంత్రివర్గంలోనికి తీసి ప్రమాణ స్వీకారం వారే ప్రమాణ స్వీకారం చదివి చేయించారంటే ఇంతకంటే రాజ్యాంగానికి అపచారం ఇంకేముంటుంది? ఇంతకంటే అప్రజాస్వామ్యం ఏముంటుంది? ఈరోజు రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి గవర్నర్ గారే మౌనంగా కలంకిత ఈ ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేశారంటే ఏమనుకోవాలి? ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజా సమస్యలపై పోరాడుతూ తనకి మైకు ఇమ్మనమని చెప్పి అడిగిన ఇవ్వకుండా మాట్లాడుతుంటే మధ్యలో మైకులను కట్ చేసి ప్రతిపక్ష నాయకుడు అనే గౌరవం లేక శాసనసభ స్థాయిని దిగజార్చి ప్రతిపక్ష నాయకుడు స్థాయిని దిగజార్చే ప్రయత్నం ఈనాడు సభానాయకుడుగా కుత్సితుడు కుయుక్తుడు పచ్చి అసత్యాలు పలికే ముఖ్యమంత్రి, నీతి నియమాలు లేనటువంటి ముఖ్యమంత్రి, శాసనసభ చట్టాలను గౌరవించలేనటువంటి ముఖ్యమంత్రి, రాజ్యాంగాన్ని గౌరవించాల్సినటువంటి గౌరవం లేనటువంటి ముఖ్యమంత్రి ఉన్న ఈ సభలో రాజకీయ వ్యభిచారానికి తరచేసినటువంటి ఈ శాసనసభలో ఒక్క క్షణం కూడా ఉండకూడదని చెప్పి ఏ ప్రజలైతే ఈనాడు వీరికి అధికారం కట్టబెట్టారో, మీరు అధికారం ఇచ్చినటువంటి ఈ పెద్ద మనిషి, మీరు అధికారం ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఏ విధంగా పాలిస్తుందో ఒక్కసారి చూడండి అని చెప్పడం కోసం జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద అప్రజాస్వామికం మీద ఈనాడు ఖచ్చితంగా ప్రజలను చైతన్యవంతం చేసి ఒక ప్రజా ఉద్యమానికి ప్రజాస్వామిక ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టే ప్రక్రియ ఇడుపుల పాయిపై తన తండ్రి పవిత్ర సమాధిపై ప్రమాణం చేసి ఆయన వేసినటువంటి ఆ అడుగు ఈనాడు ఇచ్చాపురం వరకు ఈ ప్రజా సంకల్పంతో ముందుకొస్తుంటే ఎంతోమంది గ్రామాలకు గ్రామాలు, మండలాలకు మండలాలు, జిల్లాలకు జిల్లాలు తరలివచ్చి ఆ యువనాయకుడు వజ్ర సంకల్పానికి ఈనాడు మద్దతిస్తూ వస్తున్నటువంటిది నాడు వడలు పులకరిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు భారతదేశ రాజకీయ చరిత్రలే దశా దిశలను నిర్దేశించగలిగే ఈ ప్రజా సంకల్ప ప్రస్థానం చంద్రబాబు నాయుడు గుండెల్లోనూ, తెలుగుదేశం పార్టీ నాయకుల గుండెల్లోనూ రైళ్లు పరిగెడుతున్నాయి. ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా ఈనాడు మొత్తం జగన్ 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 జన ప్రభంజనం. ఈ జన ప్రభంజనాన్ని తట్టుకోలేని పరిస్థితిలో అనేక కుయ్యక్తులు, అనేక కుతంత్రాలు, అనేకమైనటువంటి ఈనాడు కుట్రతో కూడుకున్నటువంటి వ్యూహాలు చేస్తూనే వస్తున్నారు. వారి పాదయాత్రకు జనం రాకూడదని పోలీస్ పర్మిషన్లు కొన్ని దగ్గర లేకపోయినా ఈనాడు ప్రజలే వీరోచితంగా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలకి వ్యతిరేకంగా ప్రజలు దూసుకొచ్చినటువంటిది మన కళ్ళ ముందే చూసాం. కృష్ణమ్మ బ్యారేజ్, పుణ్య గోదావరి బ్యారేజ్ ఆనాడు కట్టలు తెగిపోతాయేమో అన్నంతగా కదలి వచ్చినటువంటి అశేష జనవాహినిని ఈనాడు మనం చూసాం. అడ్డు పెట్టే ప్రయత్నం చేశారు కానీ ఆగలేదు. తన లక్ష్యం మంచిది, తన చిత్తశుద్ధితో ఈనాడు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటానికి నడుం కట్టాడు.